కృషి చేస్తూ మోహిత ఫౌండేషన్ స్థాపించి వైఎస్ఆర్ సృజన పేరుతో ప్రజలకు దగ్గరగా చేరువై జగనన్న ఆశయాల కోసమే నిరంతరం కృషి చేసిన వ్యక్తి బాదం మాధవరెడ్డి. 2012 నుంచి 2018 వరకు జనాలన మమేకమై పలు సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి బాదం. 2018 జగనన్న పాదయాత్రలో తాళూరు సాక్షిగా మాధవరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి కొన్ని అనివార్య కార్యాల వల్ల పార్టీకి దూరమైన వ్యక్తి ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణుడు ఎందుకు కలవాల్సి వచ్చింది. అంతేకాకుండా అతని అనుచర వర్గాన్ని నారా లోకేష్తో ఎందుకు భేటీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దర్శి టీడీపీ టికెట్ ఏమైనా ఆశిస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. మనిషి మనిషిలో నీ మమత మారు మోగగా నీ ఘనత భావితరాల యువతకు తరలో నాలుకవైనావు నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు. ఆ పేదవరు నిన్న పేదవరు ప్రాణాలిని గుమ్మాలకు పారాణిని